ఎంత పెద్ద తప్పు చేసినా దొరకని వారు చిన్న తప్పుతో దొరికిపోతారు. తాజాగా ఓ చిన్న తప్పుతో 8.49 కోట్ల దొంగతనం చేసిన దంపతులు పోలీసులకు దొరికిపోయారు. 10 రూపాయల విలువైన ఫ్రూటీ ఆశపడి వారు పోలీసులకు పట్టుబడ్డారు. పంజాబ్లోని లుథియానాలో జూన్ 10 సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్కు చెందిన 8.49 కోట్లను డాకు హసీనా అలియాస్ మందీప్ కౌర్ దొంగిలించింది. ఆ డబ్బు తీసుకుని భర్తతో కలిసి నేపాల్ పారిపోవాలని నిర్ణయించుకుంది. భర్త జస్వీందర్తో కలిసి నేపాల్కు పయనమైంది. అయితే మార్గమధ్యంలో దేవుళ్లను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ దొంగతనం కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తు కోసం బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు నేపాల్ వెళ్తున్నారని తెలుసుకున్న పోలీసులు రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో అలర్ట్ చేశారు. అలాగే రోడ్డుపై చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నిందితులు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నట్టు తెలిసి పలు బృందాలు బయలుదేరాయి. నిందితులు హరిద్వార్, కేదార్నాథ్, హేమకుండ్ క్షేత్రాలను దర్శించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు హేమకుండ్లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకోవడం ఎలా అని తరలు పట్టుకున్నారు. ఎందుకంటే అక్కడికి నిత్యం వేలలో భక్తులొస్తారు. అయితే పోలీసులకు చివరికి ఒక ఐడియా వచ్చింది. వారు ఓ బృందంగా ఏర్పడి అక్కడ ఫ్రూటీ కూల్ డ్రింక్ను ఫ్రీగా అందించారు. చాలామంది వచ్చి ఫ్రీ ఫ్రూటీ డ్రింక్ తాగారు. ఫ్రూటీ తాగడానికి నిందితులు కూడా వచ్చారు. అయితే వారు ముఖానికి అడ్డుగా గుడ్డ కట్టుకోవడంతో వారిని గుర్తించలేదు. అయితే వారు ఫ్రూటీ తాగడానికి ముఖంపై గుడ్డ తీయడంతో దొరికిపోయారు. అయితే అక్కడే పట్టుకుంటే గొడవ జరిగే అవకాశం ఉండడంతో వారిని వెంబడించి ఓ చోట పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 5.75 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల స్నేహితుడు గౌరవ్ అలియాస్ గుల్షన్ను గిద్దార్ బహా నుంచి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మందీప్ కౌర్, ఆమె భర్త జస్వీందర్ సింగ్ను అరెస్ట్ చేసిన తర్వాత సీఎంఎస్ నగదు దోపిడీ కేసును ఛేదించిన లుథియానా పోలీసులు మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్కు అభినందనలు. లుథియానా క్యాష్ వాన్ దోపిడీ కింగ్ పిన్ను 100 గంటల్లోపే అరెస్ట్ చేశారు. పంజాబ్లోని న్యూ రాజ్గురు నగర్లోని క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ కార్యాలయంలో దొంగలు 8.49 కోట్లు దోచుకుని పరారయ్యారు అని డీజీపీ యాదవ్ ఒక ట్వీట్ చేశారు.